అన్న చెప్పండి అన్న, అసలు ధర్నా చౌక్ లో ఇంత పెద్ద ధర్నా చేయడానికి కారణం దాదాపు దగ్గర దగ్గర 1000 నుండి 2000 మంది వచ్చిన ప్రజలు అసలు ఎందుకు, దేని గురించి వచ్చారు అసలు? ఎస్ శ్యామ్ కుమార్, నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ప్రస్తుతం జేఏసీలో మేము యాక్టివ్ రోల్ పోషిస్తూ మరి ఈ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో మేము ఏమైతే ఉద్యమంలో పాల్గొన్నామో అదే రీతిగా ఇవాళ గురుకుల ఎంప్లాయీస్ యొక్క సమస్యలు, గురుకులాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను మరి వాళ్ళు సాల్వ్ చేయడం కోసం మరొకసారి ఉద్యమం బాట పట్టాము. రాష్ట్ర ప్రభుత్వం అనేది గురుకులాల మీద, అంటే గత ప్రభుత్వం చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల, అంటే గురుకులాలు అనేకమైన గురుకులాలను కొత్త గురుకులాలను అయితే మరి క్రియేట్ చేశారు, కానీ దాంట్లో వసతులు లేక అన్ని అద్దె భవనాలలో ఉన్నాయి. సుమారు దాదాపు 1022 గురుకులాలు, వివిధ సొసైటీలకు సంబంధించిన 1022 గురుకులాలలో దాదాపు 700 వరకు కూడా అద్దె భవనాలు రెంట్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. చాలని వసతులు, అదేవిధంగా మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు కూడా దాదాపు 2017 నుండిలో మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అదే మెస్ ఛార్జీలు 2024 వరకు కూడా కొనసాగుతున్నాయి. అంటే పిల్లలకి కనీసం 35 రూపాయలకి మనం 3 పూటల భోజనం పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీనివల్ల పిల్లలకి మరి సరైన వసతులు కానీ సరైన ఫుడ్ అనేది సరిగా అందించలేకపోవడం వల్ల పూర్తిగా నేటి వరకు అడ్మిషన్లు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయి. గురుకులాల్లో ఇలా సరైన మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, రెగ్యులర్ స్టాఫ్ చాలామంది రిక్రూట్ చేయబడింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు, కొత్త టీచర్లు వచ్చారు. అన్ని కాలేజీ స్కూల్స్లలో కూడా మరి ఉద్యోగులు అయితే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, కానీ వాటి సరైన వసతులు మాత్రం ఆ స్థాయిలో కల్పించలేకపోవడం వల్ల విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ అనే రోజు నానాటికి కూడా తగ్గిపోతున్నాయి. ఈనాడు మరి ఏవైతే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ గిరిజన గురుకులానికి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను అనేకమైన గురుకులాలు, అనేక గురుకులాలను నేను సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో నేను వెళ్ళిన ప్రతి గురుకులంలో కూడా మరి పక్క బిల్డింగ్లన్నీ కూడా, పాత బిల్డింగ్లన్నీ కూడా పురావస్తుకు చేరి ఉన్నాయి, అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. కొత్త స్కూల్స్లో అయితే దాదాపు ప్రతి స్కూల్లో కూడా మరి విద్యార్థులకు సరైన టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో మరి ఇటు చూస్తే పొద్దున్నే టైం సమయపాలను కూడా పాఠశాలలకు 8 గంటలకు మార్చడం జరిగింది. 8 గంటలకు వక్కి ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేచి మరి 800 మంది పిల్లలు, కాలేజ్ స్కూల్స్ ఉన్న దగ్గర 650 మంది పిల్లలు ఉన్నారు, కొన్ని చోట్ల 800 మంది కూడా పిల్లలు ఉన్నారు. ఆ క్రమంలో ఉదయం పొద్దున 8 గంటలకు స్కూల్కి రావాలంటే మరి వాళ్ళు విద్యార్థులు ఉదయం లేచి స్నానాలు చేయాలంటే కనీసం సగానికి సగం మంది స్నానాలు లేకుండానే పాఠశాలకు రావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరి అదేవిధంగా ఉదయం టిఫిన్ చేయాలంటే మరి అంత ఎర్లీ మార్నింగ్ 8 గంటల స్కూల్ రావాలంటే వారు 6 గంటలకు 7 గంటలకి టిఫిన్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులలో 7 గంటలకు టిఫిన్ చేయాలంటే మరి ఇటు వర్కర్లకు కానీ ఇటు విద్యార్థులకు కానీ వారు తయారై టిఫిన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఉదయం 7 గంటలకు తిన్న విద్యార్థి సాయంత్రం వరకు కూడా మరి మధ్యాహ్నం భోంచేసి సాయంత్రం చేసి మళ్ళీ రేపు ఉదయం వరకు కూడా మరి వెయిట్ చేయాలంటే సాయంత్రం 6 గంటలకు తిన్న విద్యార్థి రేపు ఉదయం మళ్ళీ 7 గంటల వరకు ఉండాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా టీచర్లు ఎవరైతే ఉన్నారో నైట్ స్టే చేస్తున్నారు, రాత్రి పడుకోవడానికి మరి మహిళా ఉపాధ్యాయులు పాఠశాలలో పడుకోవాలంటే వారికి కనీసం స్టే చేయడానికి కానీ ఒక రూమ్ లేదు. పర్టికులర్ రూమ్ లేవడం వల్ల మహిళా ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాయ్స్ స్కూల్లో ఉన్న మహిళా ఉపాధ్యాయులు అయితే పూర్తిగా వారికి మరుగుదొడ్డి లేక, వారికి టాయిలెట్ సరైన లేక వారు చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఉపాధ్యాయులకి అయితే చెప్పలేని పరిస్థితి, వాళ్ళు పొద్దున 8 గంటల స్కూల్ రావాలంటే సుదూర ప్రాంతాలు, ఇక్కడ క్వార్టర్ సౌకర్యం లేదు, ఉపాధ్యాయులు ఉండడానికి ఎటువంటి నివాసయోగ్యమైన మరి క్వార్టర్స్ లేకపోవడం వల్ల మరి వాళ్ళు సుదూర ప్రాంతాల నుండి రావాలంటే మరి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. నానా మానసిక వేదన గురై వ్యాధికి గురై చాలామందికి షుగర్, బీపీలు, గుండెపోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నానాటికి చాలామంది అనారోగ్యంతో కూడా మరణించిన సంఘటనలు ఉన్నాయి, అనారోగ్యం పాలైన సంఘటనలు చాలా కుకొల్లలుగా ఉన్నాయి. కావున ఎవరికైతే ఇప్పుడు గురుకులాలకు ఏవైతే సమయపాలన ఉందో అది పూర్తిగా 8 గంటలకు నుండి 9 గంటలకు మార్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిగ్రీ కాలేజీ 9:30కి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క మెచార్జీలు తక్షణమే పెంచాలి. ఇప్పుడున్న రేట్లకు 2-3 రెట్లు పెంచితే తప్ప మరి ఇవాళ మనం భోజనం పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా ఏవైతే మనకి గురుకులాల్లో పనిచేసిన వారు ఉద్యోగులుగా గుర్తించబడట్లేదు ప్రభుత్వ ఉద్యోగులుగా,
వారు సంస్థ ఉద్యోగులుగా గుర్తించబడటం వల్ల 010 బడ్జెట్ కిందకి మమ్మల్ని తీసుకెళ్లాలి. ఆ బడ్జెట్ కిందకి శాలరీలు ఇచ్చినట్లయితే మాకు జనవరి మనకు మాకు నెల మొదటి తారీఖునే మాకు శాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా మాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనాడు హెల్త్ కార్డు లేకపోవడం వల్ల కార్పొరేట్ వైద్యం మాకు దూరం అయిపోయింది. అదే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడట్లేదు. ఇవే కాదు అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపు 25 సమస్యల్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం ఈ ధర్నా ద్వారా. ఈరోజు జరిగే ధర్నాకి వేలాది మంది మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అటెండ్ అయ్యారు. ఇది ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. మా సమస్యలు తీర్చలేకపోతే ప్రభుత్వం మరి నెక్స్ట్ ఇంకొక ఉద్యమానికి మేము తయారవుతాం. దయచేసి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్గా మేము భావిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో తప్పకుండా మాకు న్యాయం జరుగుద్దని, గురుకుల ఉపాధ్యాయుల యొక్క అనేక సమస్యలు మరి పెండింగ్ సమస్యలన్నీ కూడా తీర్చి మరి విద్యార్థులకు బంగారు భవిష్యత్తుని అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.